So, morning telsundanamata ila chanipoyarani gaani mem hospital daggariki vellamo velthe ikkadiki shift chesaru ani chepparu ikkadiki vacham annamata naato okati rendu saarlu just maatlaadaru annamata ante kalavamani kuda annaru kaani nenu ante I feel some shy nenu kalavalekopoyanu and chaala encouraging ga maatlade vallu annamata ante sir avakasalu levu sir chaala mandi sariga avakasalu ivatledu sir andaru telusu kaani ఏం వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నారు అంటే లేదు మాలా ఏం కాదు అందరూ ఒకలా ఉన్నారు కదా వెయిట్ చేయండి మంచి రోజులు వస్తాయి అవకాశం వస్తుంది బాధపడకండి అట్లా చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడేవాళ్ళు చాలా మంచి వ్యక్తి అండ్ అంటే చాలా నేర్చుకోవాలి అలాంటి వాళ్ళని తెలిసి అలా సడన్ గా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది. సారు మొన్ననే 2 నెలల కింద వీడియో కాల్ మాట్లాడారు సార్తో బర్త్డే వీడియో కాల్ మా ఫ్రెండ్ అంటే పంపించాడు నేను సార్ ఇద్దరం కలిసి వచ్చామన్నట్లు మా అయితే అందరితో జెన్యున్గా చాలా బాగా మాట్లాడారు మా సోషల్ మీడియాలో మా టిక్టాక్లో ఎవరిది బర్త్డే ఉంటే ఆ బర్త్డే కావాలంటే ప్రతి బర్త్డేకు వీడియో పంపించేవాడు బాగా రెస్పెక్ట్గా మంచిగా మాట్లాడేవాడు తిన్నారా సార్ బాగున్నారంటే ఆ బాగున్న ఉప్పలు బాలు అనేటోడు చాలా మంచి అనిపించింది అప్పుడు నాకైతే మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇక లేరు కదా మనతో పాటు కొంచెం బాధగా ఉంది నిజంగా చాలా చాలా బాధపడుతున్నాం ఎంత జర్నీ చేసి ఇంత క్లోజ్ ఉండి ఒక మనిషిని మనం మిస్ అవుతామంటే ఎవరమైనా కంపల్సరీ బాధపడతాం కాబట్టి ఎట్లయినా ఇబ్బంది పడతాం కాబట్టి బాధ అనిపించింది. ఈరోజు చాలా బ్యాడ్ డే నా లైఫ్లో ఎందుకంటే మా గురువు గారు రీచ్డ్ ద గోల్డెన్ ఫీట్ ఆఫ్ గాడ్. మా ఇద్దరికి అనుబంధం ఇప్పటి నుంచి కాదు 2001 నుంచి ఉంది. నేను 2001లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను. ఆ టైంలో మనసంతా నువ్వే షూటింగ్ అయింది వైజాగ్లో. అప్పుడు ఆయన నేను సర్వీస్ చేసేవాడిని, ఫ్రూట్స్ అన్ని ఇచ్చేవాడిని రూమ్కి వెళ్ళి. అప్పటి నుండి నన్ను బాగా అభిమానించేవారు. సినిమాల్లో కూడా నువ్వు రా సత్య, నీకు నీ వాయిస్ బాగుంది, గ్లామర్ అన్నీ ఉన్నాయి రా అనేవారు. వద్దండి నాకు హోటల్ ఇండస్ట్రీ సరిపోతుంది అనేవారు. ఈ టిక్ టాక్స్ వచ్చినాక ఈ టిక్ టాక్స్కి ఎడిక్ట్ అయిపోయి నేను ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చాను. సుమన్ టీవీని మంజుషాన్ని ఇంటికి పిలిపించుకొని మరి నా కోసం ఇంట్రీ ఇచ్చారు. ఆయన వైజాగ్స్ వచ్చారు. నా ప్రియ శిష్యుడు, నా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న ఆయనకి హెల్ప్ చేయండి, సహకరించండి అన్నారు. అలాగే హరీష్ శంకర్ గారు కూడా కాల్ చేసి చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీస్తున్నారు కదా, గబ్బర్ సింగ్ డైరెక్టర్, మా శిష్యుడే, ఆయనకి అవకాశం ఇవ్వండి అన్నారు. అలాగే సముద్ర గారికి డైరెక్టర్ చేశారు. ఆయన ద్వారా నాకు ఆయన జమునా గారికి ఫోన్ చేస్తే అనుపూర్ణమ్మ గారి మనోడు అనే సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అలాగే వెన్నెల కిషోర్ గారితో ఆయన ఫోన్ చేయడం వల్లే నాకు ఈ సినిమాలో కూడా అవకాశం వచ్చింది. కాకుండా షెర్లే కంస్లో వచ్చింది. చాలా సహకరించేవారు. చాలా మంచి వ్యక్తి ఆయన, ఒక పెద్ద లెజెండ్. ఆయన మొదటి సినిమా అందరూ తెలుసు కదా, 1966లో రంగులు రాట్నం. దాని డైరెక్టర్ ఎవరు? బిఎన్ రెడ్డి గారు. 1966లో బిఎన్ రెడ్డి గారు నెంబర్ 1. అప్పటికే ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చేసింది. సో అలాంటి నెంబర్ 1 డైరెక్టర్ ఈయన హీరోగా పెట్టి తీశారు ఏంటని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. సో డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండాను అంత బాగా నటించి వాణిశ్రీ గారు హీరోయిన్, ఇంకా ఆమె నెంబర్ 1 అయిపోయింది. ఇంకా సో ఆ రంగులు రాట్నం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి బెస్ట్ హీరోగా నంది అవార్డు కూడా అందుకున్నారు చంద్రమోహన్ గారు. ఈరోజు 150 సినిమాలు చేశారు. ఎక్కువగా జంధ్యాల గారు, వాసు గారు, కె రాఘవేంద్రరావు గారు. ఇంకా 16 ఏళ్ళ వయసు, అది ఎలాంటి సినిమా అందరూ తెలుసు కదా, కుంటివాడుగా. ఇంకా యాక్టింగ్కి ఇంక పెట్టింది పేరు చంద్రమోహన్ గారు. ఎటువంటి యాక్టింగ్ అయినా ఆయన న్యాచురల్ హీరో అనేవారు ఆయన. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఒక మనసంతా నువ్వే, ఆమె, 7/G బృందావన్ కాలనీ. అసలు 7G బృందావన్ కాలనీలో రవికుమార్ కదా హీరో, ఈయన హీరో అనుకోవచ్చు. ఎంత బాగా చేశారు, ఎంత గొప్ప నటుడు ఆయన, మహానటుడు. ఆయనతో ఏ హీరోయిన్ చేసి నెంబర్ 1. వాణిష్ఠి గారు కావచ్చు, దేశద్ గారు కావచ్చు, జయప్రద గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు, చాలా మంది నెంబర్ 1 లయర్ ఆయన చేసినాక లక్కీ హీరో, నేచురల్ హీరో. సో తెలుగు ఇండస్ట్రీకి అలాగే నాకు పర్సనల్ గా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా భగవంతుడి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గురువు గారు, మిస్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్.